దివ్య సంజీవిని ప్రేక్షకులకి నమస్కారం, స్వాగతం. నా పేరు ధరణిపేట ప్రకాశరావు. ఈ ఎపిసోడ్లో మనం మహా పవిత్ర ముద్ర నేర్చుకుందాం. పేరు చూడండి ఎలా ఉంది, మహా పవిత్ర ముద్ర. అంటే చాలా పవిత్రమైన ముద్ర ఇది. అంటే స్త్రీలకు సంబంధించిన ముద్ర. స్త్రీల ఋతుధర్మ సమస్యలు కానీ, గైనిక్ సమస్యలు కానీ, నాభి కింద సమస్యలు కానీ, ఇంకా చెప్పాలంటే ప్రజనాంగాల సమస్యలు కానీ దూరం చేసే ముద్రనే మహా పవిత్ర ముద్ర అన్నారు. ఈ ముద్ర శక్తి పెరుగుతుంది కనుక దీనికి ఆ విధంగా పెట్టారు. ఇది మగవాళ్ళకి ఉన్న శక్తి కన్నా 5 ఎత్తు ఎక్కువ శక్తి ఉంటుంది స్త్రీలకని పెద్దలు చెప్తూ ఉంటారు. భగవంతుడు ఆ విధంగా ఇచ్చారని తెలుస్తుంది కూడా. చాలా పని చేస్తారు మగవాళ్ళు, చేయలేనంత పని చేయగలుగుతారు వాళ్ళు. 5 ఎంకరేజ్ చేయగలిగే శక్తి ఉంది వాళ్ళకి, పని చేయగలిగే శక్తి. అందుకే దీనికి ఆ పేరు పెట్టారు మహా పవిత్ర ముద్ర. దీనికి శక్తి పెరగాలంటే ముద్రల్లో మనం ఆల్రెడీ ముందుగా తెలుసుకున్నవి పృథ్వీ ముద్ర. పృథ్వీ ముద్రలోనే శరీరంలో ఎనర్జీ పెరుగుతుంది కదా. పృథ్వీ ముద్రలో ఈ స్థితిలో 2 పృథ్వీ ముద్రలోనే ఉండాలి. మహాపవిత్ర ముద్రకి 2 పృథ్వీ ముద్రలోనే ఉండాలి. చిటికిన వేళ్ళు కలిసి ఉంటాయి, వేళ్ళన్నీ చూడండి విడివిడిగా ఉన్నాయి. అలా ఇలా పెట్టలేదు, పృథ్వీ ముద్రకి కరెక్ట్ పొజిషన్ ఇది కదా. ఇక్కడ కూడా పృథ్వీ ముద్ర బెనిఫిట్స్ పనిచేస్తాయి. కొద్దిగా దూరం చేసినా చిటికిన వేళ్ళు కలిసి ఉంటాయి, బొటన వేళ్ళు కలవకుండా కొద్దిగా ఇంత గ్యాప్ ఉంచి చిటికిన వేళ్ళు కలిపి ఇలా ఉంచితే ఇదే మహా పవిత్ర ముద్ర. కొంతసేపు ఇలా చేయాలి. తర్వాత ఏం చేయాలి, ఈ బొటన ఉంగరం వేళ్ళు కలిపి టచ్ చేసి ఉంచి చిటికిన వేళ్ళు కూడా టచ్ చేసి ఉంచి ఇలా పెట్టచ్చు. కొంతసేపు అలాగా, కొంతసేపు ఇలాగా, కొంతసేపు అలాగా, కొంతసేపు 20 సాధనకి 10 ఈ విధంగా, 10 ఆ విధంగా చేస్తుండాలి. ఋతుధర్మ సమస్యలను చాలా బాగా పనిచేస్తుంది. ఇది స్త్రీలకు సంబంధించిన ముద్ర, స్త్రీల కోసమే పనిచేస్తుంది. మగవాళ్ళు వేస్తే వాళ్ళకి ఎటువంటి ఈ ముద్ర వలన ప్రయోజనాలు ఉండవు. అయితే ముద్రలు వేస్తే, వేరే ముద్రలు, ఏ ముద్ర వేసినా లాభం చేకూరుస్తుంది. కానీ అవతల సమస్య అతిగా ఉండి మనం చేసే ముద్ర వలన ఆ సమస్యను దూరం చేయలేకపోతే అవతల సమస్య, అంటే శరీరంలో వేరే పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి, ఎక్కడ మందులు డాక్టర్లతో కూడా తగ్గని కొన్ని ఉంటాయి, అంటే వాటి పవర్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ముద్ర ట్రై చేస్తూనే ఉంటుంది బాగు చేయడానికి. మీకు అధైర్యం పడకుండా ధైర్యంగా ముద్రలు వేయడానికి ప్రాక్టీస్ చేస్తేనే ఫలితాలు నెమ్మదిగా కనిపిస్తాయి. ఇది ఏం హాంపట్లా కాదు. ఇప్పుడు వేయగానే 4 తర్వాత నేను వేసానుక నాకు తగలే సార్, 10 రోజుల్లో 4 రోజుల్లో ఏ ముద్ర పనిచేయదు. ఇప్పుడే 4-5 రోజుల్లో 3 రోజుల్లో 1 వచ్చే ముద్ర ప్రాబ్లమ్స్ సమస్యలు ఉంటేనే తగ్గిస్తుంది. 6 అయింది, నాకు 7 అయింది, నాకు 2 అయింది, ఈ సమస్య ఫలాన సమస్య ఉంది అన్నవాళ్ళు దగ్గర దగ్గరగా ఎన్ని రోజులు చేయాలి, 2-3 నెలలు చేస్తే కానీ వాళ్ళకి ఆ ముద్రల వలన లాభం తెలియదు. తగ్గిన తర్వాత కూడా ఇంకో 10-15 రోజుల్లో లేకపోతే 1-20 రోజుల్లో చేయాలి. మళ్ళీ ఫ్యూచర్లో జీవితంలో వాళ్ళకి ఆ సమస్య రాకుండా ఉండాలంటే ఈ సాధన చాలా అవసరం. ఇది చేయకుండా మీరు చేస్తే ఎటువంటి సమస్యలు కూడా తగ్గగానే మానేస్తే మళ్ళీ ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ సమస్య ఎక్కువైపోతుంది, పెరిగిపోతుంది. దాన్ని ముద్రలు కావచ్చు కదా, మందులు కూడా ఏమి హెల్ప్ చేయవు. అంటే ఆ రోగానికి రోగశక్తి పెరిగిపోతుంది, రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది శరీరంలో. చూడండి ఎగ్జాంపుల్గా దోమలకి మందులు కొడుతూ ఉంటాం మనం, ఆ మందులకు అలవాటు అయిపోయి దోమలు ఇంకా పవర్ఫుల్ మందులు కొట్టిన దాకా అవి చావు. మందు కొట్టడం దోమలకి మందులు కొట్టి చంపుతాం అనుకుంటాం, కొన్ని తప్పించుకుంటాయి, ఆ మందు అలవాటు అయిపోతుంది. మనం అన్ని మందులు కొట్టి పడుకున్నా మనల్ని మళ్ళీ వచ్చి కొడతాయి. అంటే మందుల పవర్ కన్నా దోమల పవర్ ఎక్కువైపోయింది. అలాగే మన శరీర పవర్, శరీరంలో రోగాల పవర్ పెరిగిపోయాక ముద్ర మానేస్తే మళ్ళీ వేస్తే పనిచేయదు. అప్పుడు డబల్ టైం చేయాలి, 60 120 సాధన చేస్తే ఎంతో సమయం తీసుకుంటుంది, 6 కూడా పట్టవచ్చు. అందుకు మొదటి నుంచి కొత్తగా వేసినా, మొదటి నుంచి వేసినా సమస్య తగ్గే కూడా కొన్నాళ్ళు వేయండి, మధ్యలో వదిలేయకండి. మనం చేసే తప్పు ఎక్కడొస్తుందంటే ఏమనుకోకూడదు, యోగ సాధన చేసినప్పుడు ఎంత హాయిగా ఉంటామో మానేసాక రకరకాల సమస్యలు వస్తాయి, రోగాలు వస్తాయి. అప్పుడు మళ్ళీ ఆలోచించి వాళ్ళని వీళ్ళని పట్టుకొని ఫోన్లు చేయడం కన్నా ఆ సాధన చేసి దాంట్లో మెలకువలు ఆసనాలు తెలిస్తే ఇక్కడ మనకు ఫోన్ చేసినప్పుడు కానీ ఏ ఆసనం వేయాలి అని చెప్తే టక్కున మీరు ఆసనం వేస్తారు. దాంట్లో లోటుపాటు చెప్పగలుగుతాం, తగ్గించగలుగుతాం, చూపించగలం, గ్యారంటీ కూడా ఇవ్వగలం. మీ చేతిలో ఉంది, హెల్త్ ఇన్ యువర్ హ్యాండ్స్ అన్నారు. అందుకే నమస్కారం. ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు సాధన చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి.
మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.